వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రోడ్ల మరమ్మతులకు 1,000 కోట్ల కేటాయింపు వెల్లడించిన మంత్రి శంకర్ నారాయణ. కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి, సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన. ఉపా చట్టాన్ని రద్దు చేయాలి, పౌర సంఘాల నేతల డిమాండ్. మావోయిస్టుల కంటే చంద్రబాబు ప్రమాదం, ఘాటు విమర్శలు చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి. ఈఆర్సీలో కొనసాగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ, జడ్జీల ముందు వినతుల వెల్లువ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు 1,000 కోట్ల రూపాయలు కేటాయించామని, మార్చి నెలాఖరులోపు మరమ్మతులు పూర్తి చేస్తున్నట్లు ఆర్ఎండ్బీ శాఖ మంత్రి శంకర నారాయణ తెలిపారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత టీడీపీ హయాంలో కాంట్రాక్టర్లకు బకాయిలు పడ్డ 450 కోట్లు చెల్లించడానికి నిర్ణయించామన్నారు. ఆర్ఎండ్బీ ముఖ్య కార్యదర్శి టి కృష్ణబాబు మాట్లాడుతూ, 9,500 కోట్ల ప్రాజెక్టులు భూ సమీకరణల వల్ల ఆగిపోయాయన్నారు. అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారి 52 కిలోమీటర్లలో 3 కిలోమీటర్ల మినహా పనులు పూర్తయినట్లు వివరించారు. విజయనగరం నుంచి పాడేరు కలుపుతూ రాజమండ్రి వరకు ఒక రహదారి, విశాఖ నుంచి రాయపూర్కి మరో రహదారి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఏవైతే అర్జెంట్ రిపేర్స్, మరి బ్యాడ్లీ డ్యామేజ్ స్ట్రెచ్చెస్ ఏవైతే పూర్తిగా దెబ్బతిని ఉన్నాయో వాటన్నింటిని కూడా రిపేర్ చేయడానికి మరి అధికారులందరూ కూడా, సంబంధించినటువంటి అధికారులందరూ కూడా నివేదికలు తయారు చేయడం, వాటికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి. అవి అన్నీ కూడా మార్చి లోపల పూర్తి చేసి మరి రోడ్లను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నాం. పేవర్ షోల్డర్స్ కి ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది. 3 ప్యాకేజెస్ ఆల్రెడీ కాంట్రాక్ట్స్ కూడా రెడీగా ఉన్నారు. మిగతా 3 ప్యాకేజెస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతోంది. అది కాకోకుండా ముఖ్యమంత్రి గారు బ్యాలెన్స్ 188 కిలోమీటర్స్, మొత్తం 388 కిలోమీటర్లు, అది 200 కిలోమీటర్లు ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ లో వచ్చింది, బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేయాలి అని రిక్వెస్ట్ చేసింది. దాని మీద ఆ బ్యాలెన్స్ 188 కూడా ఎన్హెచ్ ప్రోగ్రామ్ లో వాళ్ళు అప్రూవ్ చేశారు. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ అంటే ఒక సంవత్సరం మనం ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టినా కానీ ఇంకో 2.5 ఇయర్స్ 3.5 ఇయర్స్ టైంలో ఎంటైర్ రోడ్ అంటే విజయనగరం నుంచి రాజమండ్రి ఎంటైర్ రోడ్ 2 లేన్ పేవ్డ్ షోల్డర్స్ కంప్లీట్ చేయడానికి యాక్షన్ తీసుకుంటున్నాము. అలాగే వైజాగ్ టు రాయపూర్ మీకు తెలిసిందే అంటే గ్రీన్ ఫీల్డ్ మన నేషనల్ హైవే, దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కొంత డిలే అవుతోంది. దానికే ఈరోజు ఈవినింగ్ విజయనగరంలోనూ కలెక్టర్ గారితోనూ అందరు ఆఫీసర్స్తో, అలాగే రేపు ఇక్కడ వైజాగ్ కలెక్టరేట్లోనూ మీటింగ్స్ పెట్టుకున్నాం నేషనల్ హైవేస్లో. ఇవి కనుక కొంచెం మనం ల్యాండ్ ఎక్విజిషన్ కనుక ఫాస్టన్ చేస్తే కనుక అది ఒక మంచి కనెక్టివిటీ. అలాగే ఆనందపురం అనకాపల్లి ఆల్రెడీ 6 లేన్ ప్రాజెక్టు ఫైనల్ స్టేజ్లో ఉంది. ఓన్లీ 3 కిలోమీటర్లు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో టోటల్గా 52 కిలోమీటర్లు. సో ఆ 3 కిలోమీటర్లు మనం ట్యాకిల్ చేస్తే కనుక అది కంప్లీట్గా 100% అయిపోతుంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో అక్రమంగా తరలించిన 500 మంది కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. వేదాంత యాజమాన్యం నిరంకుశత్వ చర్యలను ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల హక్కులను కాలరాస్తూ చట్ట సవరణలు చేయడం వలనే యాజమాన్యాలు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టు కార్మికులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడు ఆర్కేఎస్వి కుమార్, పి వాణి తదితరులు పాల్గొన్నారు. భారత కార్మిక చట్టాలని తొంగలో తొక్కుతున్నాడు. కార్మికులకి చట్టపరంగా ఇవ్వాల్సిన కనీస వేతనాలు, ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, సెలవులు వంటి కార్మిక చట్టాలు ఏవి కూడా అమలు చేయడం లేదు. దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడి ప్రజానీకం, కార్మికులంతా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటే కృష్ణపట్నంలో ఆదాని యాజమాన్యం మాత్రం 700 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. కారణం ఈ కార్మిక నిలువు దోపిడీ చేయడం ద్వారా మాత్రమే లాభాలు ఆర్జించే కార్యక్రమం చేపట్టింది.
కాబట్టి కార్మికులు కనీస వేతనాల కోసం కార్మిక చట్టాల కోసం పోరాడుతున్నారు దానిలో భాగంగానే ఈ రోజు గత నెల 31వ తేదీన రాష్ట్ర కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సమక్షంలో ఒప్పందం జరిగింది ఒప్పందం ప్రకారంగా కష్టంగా కార్మిక చట్టాల అమలు చేస్తామని చెప్పని అదాని యాజమాన్యం అంగీకరించింది కానీ ఒప్పందానికి కాలరాస్తు దాని విరుద్ధంగా ఈ నెల 6వ తేదీన 500 మంది కార్మికుల్ని అక్రమంగా విధులను తొలగించే కార్యక్రమం చేపట్టింది కార్మిక చట్టాలని ఈరోజు అనధిక కార్యక్రమం చేపడుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి ఆదాని యాజమాన్య చర్యలు తీసుకోవాలి కృష్ణపట్నం పోర్టులో కార్మిక చట్టం అమలు చేయాలి అక్రమంగా తొలగించినటువంటి 500 మంది కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి లేని పక్షంలో సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్యతం చేస్తామని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం ఉప పేరిట అరెస్ట్ చేసిన ప్రజా సంఘాల నాయకులను బేషరతుగా విడుదల చేయాలని ఉప చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉప రద్దు పోరాట కమిటీ విశాఖ పౌర ప్రజా సంఘాల వేదిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఆచార్య కేపీ సుబ్బారావు వెంకటరావులు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి ప్రాథమిక హక్కులకు భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమైన ఉప చట్టాన్ని ప్రభుత్వాలు విచ్చలవిడిగా ప్రయోగించి ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేశారని ఆరోపించారు ఈ అక్రమ అరెస్టులపై రాష్ట్ర ప్రభుత్వానికి పలుసార్లు ఫిర్యాదులు ఇచ్చినా కనీస స్పందన లేదన్నారు ఉప చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పౌర ప్రజా సంఘాల నాయకులు జేవి సత్యనారాయణమూర్తి ఎం వెంకటేశ్వర్లు వై కొండయ్య కె పద్మ కెఎస్ శలం ఎం పైడిరాజు ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా ఎవరైతే ప్రజల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు మేధావులు కానీ న్యాయవాదులు కానీ హక్కుల సంఘాల వాళ్ళు కానీ స్త్రీల సంఘాల వాళ్ళు కానీ వాళ్ళందరి మీద ఈరోజు ఉపా చట్టం అనే దాన్ని ప్రయోగించి వాళ్ళందరినీ సంవత్సరాల తరబడి ఇప్పుడు 2 సంవత్సరాల పైన వాళ్ళందరినీ కూడా జైల్లో ఉంచి చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి మీకు తెలుసు అందులో 80 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల మధ్యన ఉన్న వృద్ధులు కూడా చాలామంది 5-6గురు ఉన్నారు వాళ్ళు జైల్లోనే చనిపోయే ప్రమాదం కూడా ఉంది కానీ ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన చట్టాన్ని అమలు చేస్తూ ఇప్పుడు వాళ్ళు వీళ్ళంతా తీవ్రవాదులు లేకపోతే దేశద్రోహులు అని అంటున్నారు కదా అది చట్టం విచారణ జరిపి శిక్ష వేయండి వాళ్ళు ఏమి శిక్ష విచారణ జరపొద్దంటలేదు శిక్ష వేయమా వద్దనట్లేదు మీరు వెంటనే విచారణ జరపండి శిక్ష వేస్తే వేయండి అంతే తప్ప సంవత్సరాల తరబడి వాళ్ళకి బెయిల్ లేకుండా వాళ్ళకున్న హక్కును కూడా భంగం చేస్తూ ఇంత దుర్మార్గంగా చేయడం అనేది మేము ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది క్రిమినల్ జస్టిస్కి వ్యతిరేకమైంది రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రాథమిక హక్కులకి వ్యతిరేకమైంది అలాంటి దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ప్రజల్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది ప్రజానాయకుల్ని మేధావుల్ని కళాకారుల్ని లాయర్ల్ని అరెస్టు చేసి సంవత్సరాల తరబడి జైల్లో పెట్టి కనీసం బెయిల్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఈ బీజేపీ ప్రభుత్వం అలాంటి ప్రధానంగా ఈ చట్టం ఏదైతే ఉందో ఈ ఉప చట్టం పేరట కనీసమైనటువంటి జైలు కూడా బెయిల్ కూడా ఇవ్వకుండా అనేక మందిని అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుమ్మక్కయ్య రాష్ట్రంలో ఉండేటువంటి ఇప్పటికే కనీసం సుమారు 9 మందిని ఈ ఉప చట్టం కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇది జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళు ఈ ప్రజానాయకులు లేదా ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వం చేసేటువంటి విధానాలను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు చంద్రబాబు టీడీపీ నాయకులు ఆయన పార్టీ మావోయిస్టుల కంటే సమాజానికి అత్యంత హానికరమని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఘాటు విమర్శలు చేశారు ఆస్తిలమెట్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు దేవాలయాలలో విగ్రహాలను ధ్వంసం చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు బీజేపీ ఏ సిద్ధాంతాలతో ముందుకు వెళ్తుందో అర్థం కావడం లేదని విమర్శించారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందని టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కొలిజియన్ పాలిటిక్స్ చేస్తున్నాయన్నారు చంద్రబాబు నాయుడు అతనికి ఒక వయసు మీరి ఈజ్ మోర్ డేంజరస్ టు ద సొసైటీ దెన్ మావోయిస్ట్ టెర్రరిస్ట్ అంటారన్నమాట టీడీపీ కానీ అతను కానీ మావోయిస్ట్ టెర్రరిస్ట్ కంటే డేంజరస్ ఈ సొసైటీకి కావాలని చెప్పేసి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారో 32 లక్షల మందికి ఇల్లులు 32 లక్షల మందికి పట్టాలు ఇస్తారనే సమయంలోనేమో ఏ రకంగా డైవర్ట్ చేయాలి అటెన్షన్ ఆఫ్ ద పీపుల్ని
ఏ రకంగా పోలరైజెస్ ని తగ్గించాలి జగన్ మోహన్ రెడ్డి గారికి అన్న ఒక కుటిల రాజకీయం అంటే ఇది టెర్రరిస్టుల మాదిరిగా చేస్తారన్నమాట లాంటి పరిపాలన జరుగుతుంటే రామ తీర్థాల్లో వెళ్ళి ఒక రాముడి విగ్రహాన్ని ఏమో ధ్వంసం చేయవలసిన నెసెసిటీ ఈ రోజు ఒక సీఎం కి ఏమొస్తదని నడితామంట ఆ రోజే ప్రమాణ స్వీకారంలోనేమో సీఎం గా వచ్చేటప్పుడు ఐ యామ్ ఎ సెక్యులర్ మ్యాన్ అని చెప్పి ప్రమాణం చేశారన్నమాట ప్రతి ప్రోగ్రామ్ కూడా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కూడా అన్ని కూడా కింద లెవెల్ బాటమ్ లెవెల్ స్పీడ్ యాక్షన్ ఉండాలి వాలంటీర్ వ్యవస్థని సచివాలయాల వ్యవస్థని అందర్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి ప్రజలకు సేవలు అందిస్తాం అంటే ఈ రోజు టీడీపీ మరి ఓరవలేక అందుకంటే రేటండి చంద్రబాబు నాయుడుని ఇట్స్ ఎ ప్యాథలాజికల్ లయర్ అంటారన్నమాట అంటే పుట్టుకతోటే వ్యాధి అది ఆ వ్యాధితో ఏమో అబద్ధాలు ఆడతారన్నమాట రెండోది ఈ రోజు ఏంటంటే గొరిలా వార్ఫేర్ చేస్తా ఉన్నారు ఎవరికి అది సుఖం గొరిలా వార్ఫేర్ జగన్మోహన్ రెడ్డికి చేయిస్తారా రాముడి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పార్టీకి మంచి పేరు వస్తుందా హిందూయిజంని తప్పుగా చూపిస్తే విగ్రహాన్ని ధ్వంసం చేస్తే క్రిస్టియానిటీ మతం పెరుగుతుందా కేవలం ఏంటంటే క్రిస్టియానిటీ మతం పెరగాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ఈ కోవిడ్ నార్మ్స్ ని మరింత టైటనింగ్ చేసి టీటీడీ టెంపుల్ ని తెరవక నుంచి చేస్తుందన్నమాట వాట్ ఈస్ ద ఓన్లీ వన్ సీఎం ఇప్పటివరకు మొన్ననే ఇంకా నెల రోజులు అవ్వలేదన్నమాట పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఓపెన్ చేశారు ఒరిస్సాలో రథయాత్ర అయితే పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అయితే వితౌట్ కాంగ్రిగేషన్ వితౌట్ కార్ ఫెస్టివల్ ఆ రథయాత్ర చేశారన్నమాట కొన్ని కోట్ల మంది వెళ్ళేదన్నమాట పిచ్చి పిచ్చి కోతలు చేయొద్దని చెప్పేసి నేనైతే అందరూ వార్నింగ్ ఇస్తా ఉన్నాను ఇలాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మత కల్లోలు రావడం వల్ల లా అండ్ ఆర్డర్ క్షీణించి వచ్చే ఎందుకంటే ఈరోజు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఏమో స్టేట్ని చాలా చక్కగా ప్రమోట్ చేస్తున్నాయన్నమాట ఒక గ్లోబల్ హబ్గా తయారవుతుందన్నమాట ఈ ఆంధ్ర రాష్ట్రం మూడు రాజధానులలోనేమో హారిజాంటల్ డెవలప్మెంట్ తీసుకుని వస్తామన్నారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అన్న ఒక దగ్గరే కాన్సన్ట్రేషన్ చేయకంట దీనివల్ల ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక గ్లోబల్ హబ్గా తయారవుతూ ఉన్న స్టేజ్లోనేమో ఆ పెట్టుబడిదారులనేమో రానివ్వకంటే ఆపాడే ఆపేందుకేమో చేస్తా ఉన్నావు అన్నమాట చంద్రబాబు నాయుడు అండ్ బీజేపీ ఏపీఆర్సీ ఆధ్వర్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ అవసరాలు రీటైల్ ధరలపై మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ రెండవ రోజు కొనసాగింది 22 మంది తమ ప్రజాభిప్రాయాల మండలి ముందు ఉంచారు ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి సభ్యులు ఠాకూర్ రామ్సింగ్లు విశాఖ ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుండి ఆయా డిస్కమ్లకు సంబంధించిన సూచనలు అభ్యంతరాలు అభిప్రాయాలను వర్చువల్ పద్ధతిలో స్వీకరించారు కరోనా నేపథ్యంలో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి వర్చువల్ పద్దతిలో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ రెండో రోజు కొనసాగింది తొలి రోజు 24 ఫిర్యాదులు రాగా రెండవ రోజు 22 మంది తమ సూచనలు అభ్యంతరాలు అభిప్రాయాల్ని మండలి ముందుంచారు అభిప్రాయ సేకరణ అనంతరం ఆ వివరాల్ని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి మీడియాకు వెల్లడించారు వినియోగదారుల ప్రయోజనాల్ని కాపాడుతూ విద్యుత్ సంస్థల ఆర్థిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఎవరికీ నష్టం కలగని రీతిలో ఈఆర్సీ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను విద్యుత్ సేకరణ ప్రణాళికలో పీపీఏలు లేని విద్యుత్ ప్లాంట్లను చేర్చలేదని చెప్పారు అలాంటి విద్యుత్ ప్లాంట్ల నుంచి విద్యుత్ కొనుగోళ్లను ప్రత్యేక ఆదేశాల ద్వారా కమిషన్ అనుమతించడం వల్ల డిస్కమ్లకు దాదాపు 200 కోట్ల రూపాయల ఆదాయిందన్నారు వినియోగదారుల దీర్ఘకాలిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం తలారిచెరువు సోలార్ ప్లాంట్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ విద్యుత్ రేట్లను నిర్ధారించినట్లు తెలిపారు ఈఆర్సీ ఒకసారి టారిఫ్ ఆర్డర్ ఇచ్చాక దాన్ని రివీల్ చేసే వీలు ఉండదని స్పష్టం చేశారు ఈ టారిఫ్ ప్రతిపాదనలు వాటి మీద నిన్నటి నుండి విచారణ ప్రారంభించడం జరిగింది బహిరంగ విచారణ బహుశా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకంటే మీకు అందరికి తెలుసు ఈ కోవిడ్ వల్ల మనం ఫిజికల్గా ఈ విచారణ చేపడితే దానివల్ల ప్రజా ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ బహిరంగ విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టడం జరిగింది మన కమిషన్ మొట్టమొదటి కమిషన్ ఈ రకమైన విచారణ చేపట్టడం అని నేను భావిస్తున్నా ఈ బహిరంగ విచారణలో నిన్న
24 మంది అభ్యంతరదారులు మాట్లాడడం జరిగింది. ఈరోజు 22 మంది మాట్లాడడం జరిగింది. వాళ్ళ అభ్యంతరాలు క్షుణ్ణంగా ఇక్కడ తెలియజేశారు. వాటిని మేము పరిగణలోకి తీసుకొని ఆ అభ్యంతరాల మీద రేపు 3 డిస్కామ్స్ సిఎండిస్ వారి వివరణ వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మేము వీటిని పరిశీలించి ఒక టారిఫ్ ఆర్డర్ విడుదల చేయడం జరుగుతుంది. వినియోగదారుల విస్తృత ప్రయోజనాలు కాపాడుకుంటూ ఈ పంపిణీ సంస్థల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచేలా కొన్ని విద్యుత్ సంస్థలతో పిపిఏలు లేని సంస్థలు పవర్ ప్లాంట్స్ వాటి దగ్గర నుండి విద్యుత్ కొనుగోలు చేయమని చెప్పి ప్రతిపాదించితే వాటిని తిరస్కరించి వాటి వద్ద నుండి సరసమైన ధరలకు షార్ట్ టర్మ్ పర్చేజెస్ అనుమతించిన దానివల్ల ఈ విద్యుత్ సంస్థలకు దాదాపు 200 కోట్లు ఆదాయింది. వినియోగదారుల దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని 3 విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి టారిఫ్ నిర్ధారించడమైనది. ఇన్సూరెన్స్ నేషనలైజేషన్ డే సెలబ్రేషన్ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులు క్యాండిల్స్ వెలిగించి ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రమణచలం మాట్లాడుతూ కార్మికులు చట్టాలను హక్కులను కలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాభాల బట్టలో నడుస్తున్న ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీమా వ్యవస్థను జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా 1956 జనవరి 19వ తేదీన జాతీయం చేశారు. అప్పటి నుంచి ఈ రోజును ఇన్సూరెన్స్ నేషనలైజేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే దేశవ్యాప్తంగా 60,000 మంది ఉద్యోగులు 40 కోట్ల మంది పాలసీ హోల్డర్లు ఉంటూ 32 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఎల్ఐసి వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయబోతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలసీదారుల క్లెయిమ్ పరిష్కారం 90% చేస్తూ జీవిత బీమా కంపెనీలో మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 23 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. మార్కెట్ షేర్ వాల్యూ 76% దూసుకుపోతోంది. ఇంతటి లాభాల బాటలో నడుస్తున్న ఈ కంపెనీ షేర్లు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు సిద్దపడిందని, తక్షణమే ఈ ఆలోచన విరమించుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి విషయంలో ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. 1956లో అప్పటి నెహ్రూ గారి ప్రభుత్వం ఇదే రోజున అంటే 19 జనవరిన ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని అంతటినీ జాతీయం చేస్తూ ఒక ఆర్డినెన్స్ పాస్ చేసిన రోజు, ఈరోజు జాతీయం కాబడిన రోజు, ఇన్సూరెన్స్ వ్యాపారం ప్రభుత్వ రంగంలో నెలకొల్పబడిన చట్టం కాబడిన రోజు ఈరోజు. ఈ చట్టం ఆధారంగా 1956 సెప్టెంబర్ 1 నుంచి ఎల్ఐసి ఫామ్ అయింది. ఎల్ఐసి ఫామ్ అయి ఇప్పటివరకు 65 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 65 సంవత్సరాల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగంలో 40 కోట్ల మంది పట్టాదారులకు సేవ చేస్తూ 32 లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని గడించి దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి, రాష్ట్రానికి సంబంధించిన సహకార వ్యవస్థ నిర్మాణానికి 100,00,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. అదొకటే కాదు, పట్టాదారుల యొక్క పూర్తి విశ్వాసాన్ని, పూర్తి నమ్మకాన్ని, ఆర్థిక భద్రతని కూడా చూరగొని పట్టాదారుల యొక్క మోస్ట్ ఫేవర్డ్ సంస్థగా భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థ నెలకొల్పబడింది. ఈ నేషనలైజేషన్ డే సందర్భంగా మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటి అంటే, ఎల్ఐసిలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ రూపంలో షేర్లు షేర్ మార్కెట్లో పెట్టి అమ్మి ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయడం తగదు. 40 కోట్ల మంది పాలసీ హోల్డర్ల విశ్వాసాన్ని దెబ్బ కొట్టడం, వాళ్ళు దాచుకున్న సొమ్ముకు అభద్రత కలగజేయడం తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ రూపంలో తీసుకొస్తున్న ఈ ప్రమాదాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ నిరసన ప్రదర్శన చేస్తున్నాం. నిజీ షోటాకాన్ ఆధ్వర్యంలో నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రోఫీని స్థానిక హోటల్లో ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వైసీపీ నేతలు మళ్ళా విజయప్రసాద్, దాడి సత్యనారాయణతో కలిసి ఆవిష్కరించారు. ఈ పోటీలు స్వర్ణభారతి స్టేడియంలో 12 నుంచి 14 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను క్రీడారంగంలో ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు ఎస్పీ ఎండి నాయుడు తదితరులు పాల్గొన్నారు. వెళ్తున్నా ఫ్లైట్కి, ఎందుకంటే ఇక రేపటి నుంచి వరుసగా 4 రోజులు పార్లమెంటు అర్బన్ డెవలప్మెంట్ కమిటీ విజిట్స్ ఉన్నాయి. తిరుపతి, చెన్నై, అదేవిధంగా బెంగళూరు, కొచ్చిన్, ఇవన్నీ ఇప్పుడు బయలుదేరుతూ మధ్యలో కొన్ని పనులు, వేరే ప్రోగ్రామ్ ఉండటం వల్ల కొంచెం ఆలస్యమైనందుకు నేను అందరినీ కూడా మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు నన్ను క్షమించండి.
రెండోది నాయుడు గారు ఎప్పుడు కూడా మన విశాఖపట్నానికి పేరు తీసుకొచ్చే విధంగా మన జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా కరెక్టే అందరి నైపుణ్యతని ఇక్కడ ఉండేలాగా మొత్తం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని భారీగా నేను ఏర్పాటు చేయడం దానికి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని సిటీస్ నుంచి కూడా టీమ్స్ వచ్చి కరాటేలో వాళ్ళు నైపుణ్యత ప్రదర్శించి ఇది చేయడం కూడా చాలా గొప్ప విషయం. మన విశాఖపట్నానికి మంచి పేరుతో తీసుకొచ్చే కార్యక్రమం. అదేవిధంగా కరాటేలో వాళ్ళు ఉన్న నైపుణ్యతను వెలికితీసి వాళ్ళకి జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. మన విశాఖపట్నంలో కూడా వీళ్ళు క్రికెట్ మన కరాటేకి వీళ్ళు చేస్తున్న సేవలు చాలా అభినందనీయం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విధంగా వారిని ప్రోత్సహించి ఈ కార్యక్రమాలు చేయడం చాలా ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ విచ్చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసు. మన ఎమ్మెల్యే మన అది కూడా ఫిబ్రవరి మాసంలో చేయడం మన అందరికీ తెలుసు. మీ అందరి సహకారంతోనే ప్రతి సంవత్సరం కూడా విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల నుంచి కూడా పార్టిసిపెంట్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళ నైపుణ్యతని మరి చూపిస్తూ ఉన్నారు. అది మీరందరూ కూడా టెలికాస్ట్ చేస్తున్నారు, పేపర్లో రాస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మాకు సహకారాన్ని అందిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి రేపు ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో జరగబోయే ఈ టోర్నమెంటు మరి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఎంపీ గారి చేతుల మీదుగా కప్పు ఇనాగ్రేట్ చేయాలన్న ఆలోచనతో మరి ఇవాళ ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని పెట్టడం, దీనికి వేది మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రావడం, మాస్టర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు పీజీ విద్యకు ఆటంకం కలిగించే జీవో నెంబర్ 77 తక్షణమే రద్దు చేయాలని టీఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. ఈ జీవో వలన సుమారు 100,000 విద్యార్థులు ప్రతి ఏటా పీజీ విద్యకు దూరమవుతారని వివరించారు. మీడియా సమావేశంలో ఆర్ఏటి మహేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాటి నుంచి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారో అదే విధంగా ఈరోజు విద్యార్థి వ్యతిరేక విధానాలు పూర్తిగా అమలు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లతో ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందో ఈరోజు ఆ కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈరోజు విద్యకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందిన విద్యార్థులకి ఈరోజు విద్య అందం ద్రాక్షగా మారింది. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే జీవో నంబర్ 77 ఉందో ఈ జీవో నంబర్ 77 ద్వారా రాష్ట్రంలోని ఈరోజు ఏటా 70,000 నుంచి 100,000 విద్యార్థులు పీజీ విద్యకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు ఈ యొక్క ప్రభుత్వం ఉన్న కాలంలో దాదాపు 300,000 విద్యార్థులు ఈరోజు పీజీ విద్యకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పాడు, ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా, పేద విద్యార్థికి అండగా ఉంటా, కేజీ టు పీజీ వరకు నేను ఉచిత విద్యత అందిస్తానని. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఫేక్ సీఎం అయిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తులో ఈరోజు ఎముడుగా మారాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తున్నా, అసలు ఏం సిగ్గు ఉందా నీకు ఈరోజు జీవో నెంబర్ 77 ఈరోజు విడుదల చేసావు? ఆనాడు పాదయాత్రలో చెప్పావు ప్రతి ఒక్క కుటుంబానికి ఉంటానని, మేనమామలో ఉంటా అన్నావు. ఈరోజు వారి కుటుంబాలకి ఈరోజు ఎముడుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చలామణి అవుతున్నావు. ప్రజల సమస్యల పరిష్కారానికి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గత ఎన్నో సంవత్సరాలుగా గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆసిలిమెట్ట తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. స్థానిక ప్రజలు సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించారు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు సమస్యలు వివరించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 సెంటర్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ గత 4 రోజులుగా వేస్తున్నారు. 4వ రోజు 1499 మందికి వ్యాక్సిన్ వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూర్యనారాయణ తెలిపారు. తొలి రోజు 2066, 2వ రోజు 939, 3వ రోజు 1433 మందికి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 5937 మందికి వేసినట్లు తెలిపారు. తొలి విడతగా వైద్యులు, ఆశా వర్కర్లు, పారామెడికల్ సిబ్బందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు.
ఆంధ్ర యూనివర్సిటీలో కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలకు రెండో దశ కౌన్సిలింగ్ ప్రారంభించారు. ఆసెట్, ఈసెట్లకు ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఏఈ వర్గాలు తెలిపాయి. 22 నుంచి 24 వరకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల అప్లోడింగ్ చేయాలి. ఆసెట్కు 25 నుంచి 28 వరకు, ఈసెట్కు 27, 28వ తేదీలలో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. అర్హత పొందిన విద్యార్థులు 2వ తేదీ నుంచి హాజరు కావాలి. అయితే ఇప్పటివరకు ప్రవేశం పొందని వారు, మొదటి దశలో ప్రవేశం పొంది కళాశాలలో చేరని వారు తాజాగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటివరకు టీడీపీ నేతల ఇళ్లపై దాడులు అంటూ విమర్శలు వినిపించేవి. అయితే ఇప్పుడు వైసీపీ సానుభూతిపరుడిగా పేరున్న కామత్రాజు యొక్క హోటళ్లలో అక్రమ నిర్మాణాలు తొలగించారు. జీవీఎంసీ జోన్2 పరిధిలో ఉన్న లాసెన్స్ బే కాలనీలో ఉన్న కామత్ హోటల్ పైకప్పు నిర్మాణం పూర్తిగా తొలగించారు. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పు చేసిన వారెవరైనా పనిష్మెంట్ కామన్ అనేది మరోసారి రుజువైంది. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చిన్న దొంగతనాలను వెలికితీశారు. దీనికి సంబంధించిన వివరాలను డీసీపీ సురేష్ బాబు మీడియాకు వెల్లడించారు. గాజువాకలో మొబైల్ ఫోన్లు, 12,000 నగదు దొంగలించిన అసనాల యేసు, జాజుల వెంకటవంశీ, పి కృష్ణలను 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో టేప్లు, గ్యాస్ స్టవ్, బర్నల్స్ దొంగలించిన మహల్ ముస్తఫా, భీమిలి స్టేషన్ పరిధిలో రాబరీకి పాల్పడిన సురేష్, చరణ్ కుమార్, విఘ్నేశ్లను అరెస్టు చేసి వారి నుంచి దొంగలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో ఏసీపీలు పెంటారావు, శ్రవణ్ కుమార్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఆ టైంలో 4:00 ఒక 3 వ్యక్తులు వచ్చి ఆ లారీ క్యాబిన్లోకి ఎంటర్ అయ్యి ఆయన్ని కొట్టి ఆయన దగ్గర నుంచి 12,000 రూపాయలు క్యాష్, అండ్ ఆ పక్క లారీ క్యాబిన్స్ ఉంటే అందులో ఒక 2 సెల్ ఫోన్స్ దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు. దాని నిమిత్తం గాజువాక పోలీస్ స్టేషన్లో 17వ తారీఖున ఒక కేసు రిజిస్టర్ చేసి, రాబరీ కింద ఒక కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో మన గాజువాక సీఐ గారు ఏసీపీ పెంటారావు గారి ఆధ్వర్యంలో టోటల్ ప్రాపర్టీ 10,300 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి, వాళ్ళ దగ్గర 3 సెల్ ఫోన్స్, దొంగతనానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. భీముల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రాబరీ జరిగింది. అది 13/1/2021 సాయంత్రం 7 గంటల సమయంలో ఎం శ్రీను అనే కంప్లైంట్, ఆయన షాపులో ఉంటుండగా ఓ 3 వ్యక్తులు అక్కిరెడ్డి సురేష్, ముదలి చరణ్ కుమార్, విజ్ఞాన సాయి అని 3 అతని కోర్టులో జ్వరబడి ఆయన్ని గాయపరిచి ఆయన దగ్గర నుండి ఒక సెల్ ఫోన్ దొంగతనం తీసుకెళ్లారు, వర్త్ ఆఫ్ 3,000. దాని మీద ఆయన్ని హాస్పిటల్ పంపించి గాయాలైతే ఈ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది భీముల పోలీస్ స్టేషన్లో. ఈయన నిన్న ఈ 3 అరెస్ట్ చేసి ఆ మొబైల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. వీరిని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. వీరంతా కూడా ఫస్ట్ టైం అఫెండర్స్, ఇంతకుముందు అఫెన్సెస్ లేవు. మొన్న 12వ తారీఖున ఏయూ క్వార్టర్స్లో 3/5 అనే ఏయూ క్వార్టర్స్ సిరిపురం జంక్షన్లో కోరుకొండ సత్యనారాయణ గారు అని అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు ఫ్యామిలీతో ఉంటున్నారు. ఆయన 12th ఈ వెకేషన్స్ కానీ నైట్ ప్లేస్ వెళ్ళారు. 17వ తారీఖు ఉదయం వచ్చి చూసుకునేసరికి ఆయన ఇంటి వెనక పక్క డోర్ బ్రేక్ చేసి ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనం ఇంట్లో కొన్ని బ్రాస్ ఐటమ్స్ దొంగతనం చేశారు. ఆ బ్రాస్ ఐటమ్స్ పట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తు కాలం ముందు ఒక అక్యూజర్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద ఈ ప్రాపర్టీ అంతా సీజ్ చేయడం జరిగింది. ఈ ముద్దాయి పేరు మొహమ్మద్ ముస్తాఫా, 27 ఇయర్స్. ఈయనకి గతంలో 4 నైట్ హెచ్బీ అఫెన్సెస్ చేస్తున్నారు. రిమాండ్ కూడా చేసి ఇతను కన్విక్షన్ కూడా అయింది. ఆయన మొన్నే ఈ మధ్య కాలంలో 1 రోజుల క్రితం జైలు నుంచి వచ్చారు. మళ్ళీ ఇక్కడే ప్రొఫెసర్ గారు ఇంట్లోనే అరెంజ్ చేశారు. ఇమ్మీడియట్గా అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్ల మరమ్మతులకు 1,000 కోట్ల కేటాయింపు వెల్లడించిన మంత్రి శంకర్ నారాయణ.
కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన. ఉపా చట్టాన్ని రద్దు చేయాలి, పౌర సంఘాల నేతల డిమాండ్. మావోయిస్టుల కంటే చంద్రబాబు ప్రమాదం, ఘాటు విమర్శలు చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి. ఈఆర్సీలో కొనసాగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ, జడ్జీల ముందు వినతుల వెల్లువ. ఎస్టి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.